పోగొట్టుకున్న డబ్బు బంగారాన్ని బాధితులకు అప్పగించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన షాద్నగర్ భాగ్యనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు తంగేడి పల్లిశంకర్ 2 రోజుల క్రితం అనుష్ ఫ్యాక్టరీ చౌరస్తా దగ్గర బ్యాగ్ కనిపించడంతో ఆ బ్యాగ్లో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా బాధితులకు ఫోన్ చేసి బంగారం డబ్బును తిరిగి అప్పగించారు. దీంతో ఆయన చేసిన మంచి పనిని పలువురు అభినందించారు. నా పేరు తంగడపల్లి శంకర్, భాగ్యనగర్ కాలనీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ని. నేను పొద్దున్నే మంగళవారం ఉదయం అమ్మవారి టెంపుల్కి వెళ్ళింటి రేణుకెళ్ళమ్మ గుడి రాయికల్కు అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వస్తుండగా నాకు అన్నారం బైపాస్ రోడ్డు మీద ఒక బ్యాగ్ కనబడింది. ఆ బ్యాగ్ నేను రాక దగ్గరికి రాకముందు అక్కడ చెత్త ఏరే వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. పట్టుకొని అటు ఇటు చూసారు. నన్ను జర నా బైక్ మీద నేను జర దగ్గరకు రాగానే నన్ను చూసి ఆ బ్యాగ్ పెట్టి మళ్ళీ చెట్ల సార్ పోయి ఇలా చూస్తున్నారు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఇంత మంచి బ్యాగ్ స్టూడెంట్ ఎవరో పడగొట్టుకున్నట్టున్నారు, స్టూడెంట్ బ్యాగ్ ఇంత వాటర్ బాటిల్ ఒకటి కనబడుతుంది, వీళ్ళకి ఈ బ్యాగ్ ఇది వాటర్ బాటిల్ వీళ్ళకేం అవసరం అనుకొని డౌట్ వచ్చి ఇలబడ్డా. నేను నిలబడగానే వాళ్ళు మళ్ళీ కిందికి దిగిపోయారు. కిందికి దిగిపోవడం చూసి గమనించి నేను ఈ బ్యాగ్ ఎవరితో తీసుకొచ్చి ఆ రోజు నేనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లాంటి వారు చేద్దామని అనుకున్నాను. మళ్ళీ నాకు కొద్దిగా అర్జెంటు హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ రావడం జరిగింది. నేను హైదరాబాద్ పోవాలన్న ఉద్దేశంతో ఇక పోలీస్ స్టేషన్ లండవర్ చేయకుండా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పోయిన నైట్ సీకట్ అయింది. నిన్న ఉదయం చెక్ చేసిన ఏముంది బ్యాగ్లను చూస్తే అందులో కొన్ని ఆధార్ కార్డులు, కొన్ని గుర్తింపు కార్డులు, కొన్ని డబ్బులు, కొంత గోల్డ్, కొన్ని వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు, బైక్. నివసించే శంకరు, తంగడపల్లి శంకరు. మంగళవారం రోజు రైకల్ గుడి కాడికి పోయి దర్శనం చేసుకొచ్చే సందర్భంలో అన్నారం చౌరస్తా దగ్గర ఒక బ్యాగ్ పడి ఉండే. ఆ బ్యాగ్ని కొంతమంది అక్కడ చెత్త లేపే వాళ్ళు చూడడం జరిగింది. అది చూస్తుంటే ఈయన అప్పుడే మోటార్సైకి మీద వస్తే ఈయనదే బ్యాగ్ అనే ఉద్దేశంతో వాళ్ళు బ్యాగ్ ఇచ్చి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయే ఇందుకు జరిగితే ఈయనకి ఏం అనుమానం వచ్చిందంటే ఇది బ్యాగ్ ఎందుకు పారిపోయి ఇసుకెట్టి పోతున్నారని చెప్పి ఈయన గమనించి చూస్తే ఇది ఎవరితో బ్యాగ్ ఉన్నట్టుందని చెప్పి ఈ బ్యాగ్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయనకు ఏదో హైదరాబాద్లో పని ఉంటే బ్యాగ్ ఇట్లా పెట్టి వెళ్ళిపోయాడు. నిన్న నాకు అరే ఇట్లా బ్యాగ్ దొరికిందన్నా ఏం చేయాలి అని చెప్తే చూసినాం. బ్యాగ్ చూస్తే ఆ బ్యాగ్లో ఆధార్ కార్డు, పైసలు, బంగారము, ఎండి పట్టగొలుసులు అవి అన్నీ ఉన్నాయి. అంటే సరే ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఆధార్ కార్డు ఇక పోలీస్ ఇచ్చే అవసరం లేదు కదా, వారి ఎవరితో వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ఆధార్ కార్డుకి ఫోన్ చేసి వాళ్ళకి పిలిపించి వాళ్ళ బంగారము, వాళ్ళ పైసలు, వాళ్ళ ఎండి, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ చీరలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు జరుగుతున్న మన ప్రపంచంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ ఎవరికి ఏమైనా దొరికితే ఇచ్చే పరిస్థితి లేదు. అవసరం అనుకుంటే మంది జేబులు కొట్టివో, మంది దొంగతనాలు చేసి మనం తీసుకుపోవాలనే ఆలోచన ఉన్న టైంలో శంకర్ మంచి మానవత్వంతో వాళ్ళవి వాళ్ళకి ఇచ్చేసేయాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడైతే వచ్చిందో, శంకరం లాంటి అసలు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా వస్తువులు దొరికితే కూడా ఇట్లనే శంకర్లాగా ఆదర్శవంతులయ్యి ఎవరు వస్తువులు వాళ్ళకి ఇస్తే వాళ్ళకు దేవుడు కూడా ఏదో ఒక రూపకంగా వాళ్ళకు మంచి చేస్తారని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తూ శంకరన్న చంద్రకళ దంపతులకి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ సహకరించిన పెద్ద మనుషులందరికీ బాబర్ ఖాన్ అన్నకి, శంకర్ అన్నకి నందిగం జంగన్నకి, శేఖర్ అన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అయితే ఇందులో జాబులో ఉన్న సామాన్లు ఏంటి అంటే వెండి, బంగారం, డబ్బులు, సర్టిఫికెట్లు, మళ్ళీ పాపయ్య మా వైఫ్లే బట్టలు అవి పట్టీలు ఇవి ఉండడం జరిగింది. నేను చాలా సెర్చ్ చేశాను. అయితే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అన్ని పుస్తల తాడు, నల్ల పుస్తల దండ, పట్టగొలుసులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కొద్దిగా డబ్బులు కూడా ఉన్నాయి.
పాపం ఇది ఎవరికి అనే ఏం కథ పోలీస్ వాళ్ళకి ఇస్తే కొన్ని మరి ఏమవుతుంది ఏం కథ అనే ఉద్దేశం నేను ఎవరితో పాపము ఇది మామూలు మధ్యరకము మధ్యతరగతి కుటుంబానికి చెందిన బ్యాగ్ లాగానే ఉంది ఇది మళ్ళీ ఎవరికి ఏదో అతనికే ఇవ్వాలనే ఆలోచనతోనే బాబరు సార్ను పిలిపించి సార్ ఇట్లా ఉంది అందులో మరి బ్యాగ్ ఓపెన్ చేయలేదు నేను ఓపెన్ చేసి చూస్తే అంటే ఏముంటుందో మరి నాకు అర్థమవుతలేదంటే ఓపెన్ చేయి నేను ఉన్నా కదా అంటాను ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసి చూస్తే ఆధార్ కార్డు దొరికింది ఆ ఆధార్ కార్డు ఆధారంతో ఇంకా నిన్న కూడా ఇవాళ పొద్దున ఫోన్ చేయడం జరిగింది బాధితునికి శేఖర్ ఫోన్ చేస్తే వచ్చిండు ఆయన దానికి ఇవ్వాలని నా ఉద్దేశం నా పేరు శేఖర్ సన్నప్ జంగయ్య చిన్న చిల్కమారి గ్రామం అయితే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మేము గొడవ పడి హైవే దగ్గర బ్యాగ్ మర్చిపోవడం జరిగింది ఈ మన షార్డర్ ప్లేస్ నుంచి సార్ వాళ్ళు వచ్చినందువల్ల వాళ్ళతో మాట్లాడి హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి వెళ్ళి చూసేసరికి బ్యాగ్ చెత్త వాళ్ళు తీసుకెళ్తున్నారు ఆ తర్వాత మన శంకరన్న రాయకల్ నుంచి వచ్చే టైంలో ఆ చెత్త వాళ్ళు చూసి ఈయన బైక్ స్లో అయ్యే టైంలో వాళ్ళు భయమయ్యి బ్యాగ్ వదిలేయడం జరిగింది ఇక్కడ ఈ అన్న చూసి ఇంత మంచి బ్యాగు ఎవరిది వీళ్ళందరికీ దొరికింది అని చూసి తీసుకువెళ్ళి అప్పచెప్పాము పిఎస్లోనో లేకపోతే యజమానికో అప్పచెప్పామని తీసుకొని రావడం జరిగింది అయితే నిన్ననే చేసేవాడు బట్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోయి అర్జెంట్